ఎంత ఈజీగా కొడతామా, సేమ్ మిర్చి బజ్జీ లాగా ఉంది సైజు. అసలు లోపలిది తింటే కానీ చెప్పలేము మళ్ళీ ఎవరైనా. ఇప్పుడు ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర పుదీన వేయించిన పల్లీలు. సరస్వతి, బజ్జీలు రెడీ. నువ్వు మన షాపులు అవి కొనుక్కొచ్చుకోను, పిల్లలు అవి పెట్టుకోను, మనం తినా చేతగాక కూసోను, అసలు అట్లా చేయకుండా. నువ్వు చెప్తుంటే నేను ఆగట్లేను అత్త, మన అందరూ తినేసిన టేస్ట్ టేస్ట్ మంచి సూపర్ ఉంది. అమ్మ ఇంత చలి పెడుతుందో, మస్తు మంచి కమ్ముకొస్తుంది, ఏం కనిపిస్తలేదు నాకైతే. దగ్గర పోతున్న కదే కనిపిస్తుంది, ఎటు పోతున్నా ఏమో అత్తం ఏడుందో. నాకు ముందే పొలాలు తెలియదు, ఒక ఒక రోడ్డు మా పొలం తప్ప. ఎటు పోతున్నాయేమో అత్తం ఏడుందో ఇంతకి. అత్తమ్మా అత్తమ్మా, నాకైతే బజ్జీలు గుర్తొస్తున్నాయి ఇప్పుడైతే ఈ చలికి. కానీ ఎటు పోతున్నాయి, ఏ పొలానికి పోతున్నావు, ఎట్లా పడిపోతున్నాయి ఏమో. శంభుకేశ్వరనా, ఇటేనా ఏటో ఒకటి అయితే పోతున్నా, కనిపిస్తలేదు అసలుకి ఏమి. శంభుకేశ్వరనా, ఓ అత్తమ్మ ఇక్కడే ఉన్నావా? అసలు నేనైతే మొత్తం మతి పోయింది, ఎటెటో పోతున్నా, ఏ దారికో పోతున్నా, మర్చిపోయి. అసలుకి ఫస్ట్ అయితే మంట కాపుకోవాలి, మంట కాపుకుంటే పైన వేడి వస్తుంది అత్తమ్మ, కానీ కడుపులో వేడి వస్తలే. అసలు మామూలుగా మనసు అసలు చలి ఒను కూడా వస్తుంది నాకైతే. అందుకే నాకు అసలు కడుపులో వేడి కోసం ఊకను బజ్జీలు చేసి కూడా వస్తున్నాయి. ఆ వస్తున్న కొద్దిపోయినా నువ్వు అడుపడిపోతున్నావు. అవును అవునత్తమ్మ, అసలు కనిపిస్తలే. నేనైతే ఆగమాగమైనా ఏదో జస్ట్ ఇది వరకు తెలుసు, అన్ని ప్లేసులు తెలియదు, కానీ మొత్తానికి నాకైతే ఇది వేడి చాలత్తమ్మ. కానీ కడుపులో వేడి సరిపోదు, సరిపోదు. నాకు బజ్జీలు గుర్తొస్తున్నాయి, బజ్జీలు చేయవత్తమ్మకి. బజ్జీలు చేస్తావా? చేయత్తమ్మ. అయితే నేను మంచి పొయ్యి దగ్గర కూర్చొని నువ్వు బజ్జీలు చేయి, నేను తింటా. సరే చూరు, ఇది కాపుకుంటా. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెప్సారు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ వేడి వేడిగా బజ్జీలు చేద్దామన్నావు, సరే బజ్జీలు చేద్దాం. ఫస్ట్ ఏం చేసావు? ఫస్ట్ పిండి కలుపుతుంది. సరే కలుపు. ఇంకో హాఫ్ కేజీ శనగపిండి, ఇంకో ఒక చెంచాడు అంతా ఓమా మంచిగా నలిచేసుకోవాలి, బాగుంటుంది సువాసన, రుచి ఉంటుంది. మీరైతే రుచికి తగ్గట్టు వేసుకోండి, నేనైతే ఇప్పుడు ఒక చెంచా చేసిన. ఇవో వంట సోడా ఉప్పు, ఒక చిటికెడు, ఇవో ఒక చెంచాడు అంతా కారం. ఈ కారం, ఓమ, ఉప్పు, సోడా ఉప్పు మంచిగా ఇట్లా కలగ కలుపుకోవాలి పిండికి. ఇంకో ఇంతకుముందు ఒకసారి బజ్జీ చేసినప్పుడు కూడా కలిపి చూపించిన, ఇప్పుడు కూడా కలిపి చూపిస్తున్నా చూడండి ఎట్లా కలుపుకోవాలనో. మీకు మరీ లొచ్చు కలుపుకోకుండా చూసుకొని వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. మనం బజ్జీ మునిగేటట్టే కలుపుకోవాలి. ఇదంతా కలే, ఇట్లా మన దోశపిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా. ఇగో ఇలా కలుపుకోవాలి పిండి మొత్తం, ఇట్లా కలుపుకోవాలి. చూడు ఎంత బాగా కలగలిసిందో. ఇట్లా కలుపుకుంటే మనం బజ్జీకి బాగా పడుతుంది, మంచిగా ఉంటుంది. పిండి కలపటం అయిపోయింది, ఇంకా బజ్జీ నింపు కాదు ఇప్పు. సరే అత్తమ్మ, అత్తమ్మ మిరపకాయలు తీసుకొచ్చిన, ఇదిగో ఇంతేనా బజ్జీలా వేద్దాం. అదేంది అత్తమ్మ, మిరపకాయలు తెమ్మన్నా వంకాయలు వంకాయలు తెచ్చిపెట్టుకున్నా వంకాయలతో. మరి అవునమ్మా, మననే మిరపకాయ బజ్జీ వేస్తుంది, మళ్ళీ ఇప్పుడు మిరపకాయ బజ్జీ వేస్తే మననే వేస్తుంది, చూస్తే మాకు రాదా అంటారు. కాబట్టి ఇప్పుడు మనం వేరేట్గా కొత్తగా వంకాయ బజ్జీ వేద్దాం. ఓకే సూపర్ సార్, కొత్త కాన్సెప్ట్ లో కొత్త వంట. వంకాయ బజ్జీ
కొత్తదే ఇది, మీరు కూడా ఎప్పుడు వేసుకోలేదు. నేను ఇంతవరకు వేయలేదు, అందుకే మీకు వేసి చూపిస్తా. ఎంతసేపు మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ, ఎగ్ బోండా గీ వేసుకున్నా కానీ ఇంతవరకు వంకాయతో ట్రై చేయలేదు. అది ఇప్పుడు నేను వంకాయతో వేసి చూపిస్తాను. సరే అయితే ఎట్లా వేసుకోవాలి కూడా చూపి. మరి మిరపకాయలు పక్కకు పెట్టేస్తా. పక్కకు పెట్టి ఇంకో ఇవి అరకిలో వంకాయలు సరస్వతి, ఇగో ఇవి అరకిలో వంకాయలు తీసుకొని ఇట్లా పొడిగి తెచ్చుకుంటాం కదా మనం. ఇప్పుడు బజ్జీ సరమంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇగో దీని మందం ఇటు కట్ చేసుకోవాలి. ఇదే కొంచెం కొస కట్ చేసుకోవాలి. ఇది ఇగో ఇప్పుడు ఈ బజ్జీ మందమే, బజ్జీ మిరపకాయ సైజు మందమే, దీన్ని కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా గీత పెట్టుకోవాలి. అంతే ఇగో ఇట్లా అన్ని ఇట్నే కట్ చేశారు సరస్వతి. ఇట్లా సగం కట్ చేసి నాకు ఇవన్నీ. సరే అత్తమ్మా. ఎందుకంటే చాకుతో నాకు బాగా చేయరాదు, కత్తిపీడతోనే బాగా అలవాటు అయ్యింది. అత్తమ్మా ఇట్లా కట్ చేసుకోవాలి కదా. అంతేగా కొంచెం కొస కట్ చేస్తే గెలుస్తుంది. పురుగులు ఉండేమో చూస్తున్నా మళ్ళా. వంకాయలు ఉంటాయి కదా, పురుగులు ఉంటాయి. ఇంకో ఇట్లా సగం కట్ చేసుకోవాలి సరస్వతి. మంచిగా కట్ చేసినాం, ఇట్నే కట్ చేయాలి. సరే అత్తమ్మ. ఇప్పుడు మనం ఇవి నూనెలు వేసుకోవాలి. ఎందుకత్తమ్మ ఇందులో డైరెక్ట్ ముంచేయవా? డైరెక్ట్ ముంచేస్తే ఉడకదు కాయ దబ్బున, బాగుండదు. ఇట్లా వేపుకొని తీసుకొని నూనె ఇట్లా బజ్జీ వేసుకుంటే మంచిగా వస్తుంది. సరే అత్తమ్మ అయితే ఏంచేది. ఇంకో ఇట్లా నూనె ముందుగానే పెట్టుకొని నూనె కాగినాక వేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసుకొని ఇగో ఇట్లా ఉడికించుకోవాలి. ఇగో గీతలు పెట్టుకోవటం వల్ల చూడు నూనె పోయి లోపలికి మంచిగా ఉడికింది. ఇగో ఇప్పుడు ఇట్లా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇగో ఇట్లా కాల్చుకున్నాక ఇక చూడు నూనె లోపలికి పోయి మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇట్లా తిప్పుకోవాలి. ఎందుకంటే నీ మెత్తగా ఉంటుంది కదా కొంచెం. ఇట్లా తిప్పుకొని ఇప్పుడు మనం వేసేటప్పుడు కొస ఇట్లానే వేయాలి. బజ్జీలు రెడీ అయిపోతున్నాయి. బజ్జీ ఎంత ఈజీగా ఉంది అత్తమ్మ. సేమ్ మిర్చి బజ్జీ లాగా ఉంది సైజు. అసలు లోపలిది తింటే కానీ చెప్పలేము మళ్ళీ ఎవరైనా. కాలని ఉడికాలినాక మళ్ళీ వద్దా. ఇంకో ఇట్లా తిప్పేసుకోవాలి సరస్వతి మంచిగా. మిరపకాయ బజ్జీ లాగానే ఇక అసలు సేమ్ అలానే పొంగినాయి అత్తమ్మ. అంతకంటే ఎక్కువ పొంగినాయి. మంచిగా ఉంది లడ్డు లడ్డుకి చూడు ఎంత బాగున్నాయా. నిన్న ఇంతే సరస్వతి ఇట్లనే వేసుకోవాలి చూడు ఎంత ఈజీ ఉందో. చాలా ఈజీ అత్తమ్మ. ఇది ఈ పొడుగుండటం వల్ల కళాయిల రెండే మూడే పడుతున్నాయి. ఇంకా పట్టదు పట్టదా. పెద్ద కళాయి పెట్టుకోవాలి చూడు బుర్రలు ఇట్లా పొంగినాయో. ఇంకో ఇట్లా వంకాయని మనం కొంచెం అంతా గిన్నెకి అనుకుంటే వేసుకునేటప్పుడు ఇగో వెళ్తుంటుంది కదా ఇట్లా ఇట్లా ఇంకా బాగా ఉడుకుద్ది. ఇంకో ఇట్లా ఇంకా రుషి ఇంకా బాగుంటుంది ఇట్లా తింటుంటే. ఇంకో ఈ సైజు ఉంచుకోవాలి. కొంచెం అంతా గిన్నెకి ఇట్లా అనుకుంటే వేస్తే అయిపోద్ది. ఇంకో ఇట్లా ఈ కలర్ తీసుకోవాలి. ఇగో ఈ కలర్ తీసుకుంటే మంచిగా ఉడుకుతాయి. ఇంకా ఈ కలర్ తీసుకొని ఇట్లా ప్లేట్ పెట్టుకోవాలి సరస్వతి. ఎన్ని అయినా ఇట్నే వేసుకోవాలి. ఒక కేజీ అయినా కేజీ పిండికైనా ఇట్నే వేసుకోవాలి. నేను కూడా మంచి స్టఫింగ్ చేసుకున్నాం ఇవి లోపల. ఉల్లిపాయ సేమ్ మిర్చి బజ్జీ లాగా ఉల్లిగడ్డ కొత్తిమీర నిమ్మరసం ఏమి పిండుకొని పెట్టుకున్నా. ఇక తినడమే. నువ్వు అవేసే చేతులు కడుక్కో తిన్నా. సరే సరే సరే. ఒక గుప్పెడాన్ని పల్లీలు తీసుకొని ఇట్లా వేపుకోవాలి సరస్వతి కొద్దిసేపు. ఎందుకంటే అలా పోస్తే రావుదమ్నా. ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతాయి. ఇంకా పల్లీలు కూడా ఈ కలర్ తీసుకోవాలి. బజ్జీల మీద పెట్టాయి మంచిగా ఉంటాయి. సరే అత్తమ్మ. అత్తమ్మ ఇవి సేమ్ మిర్చి బజ్జీ లాగానే ఉన్నాయి అత్తమ్మ. తింటే కానీ ఎవరు కనిపెట్టలేరు దీన్ని. ఇప్పుడైతే నేను స్టఫింగ్ పెట్టుకుంటున్నా అత్తమ్మ. ఇవన్నీ ఉల్లిగడ్డలు వేయించిన పల్లీలు ఉన్నాయి కదా. అయితే ఆగు సరస్వతి, కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కలిపి పెట్టు లోపల. ఇట్లా చేసినాక పెట్టినాక పల్లీలు ఉల్లిగడ్డ కొత్తిమీర పెట్టు. ఎందుకంటే అట్లా పెట్టుకోవటం వంకాయకు మనం ఉప్పు కారం వేయలేదు కదా. పిండిలో వేసుకున్నాం కదా, ఇది తింటుంటే కూడా రుచి వస్తుంది అన్నట్టు. అట్లా లైట్గా ఇంత కారం ధనియాల పొడి కలిపి పెట్టు. సరే అత్తమ్మ. కారం కొద్దిగా ఒక చెంచా, ధనియాల పొడి కొద్దిగా, అంత ఉప్పు. ఈ మూడు మంచి కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు అత్తమ్మ పైన జల్లనా లోపల పెట్టు. ఇందులో అద్ది అట్లా చాలు. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా, కొత్తిమీర పుదీనా.
వేయించిన పల్లీలు. అమ్మ ఇవన్నీ పెట్టినాక దీనికి ఇంకా కలర్ రూపం మొత్తం మారిపోయినాయి అత్తమ్మా. అంతేనా? ఇప్పుడు టేస్ట్ చేయాలి. సరస్వతి అది దింపి రా, నేను అడవి కూర్చుందా. సరే అత్తమ్మా. దా సరస్వతి, సరస్వతి బజ్జీలు రెడీ. అవునత్తమ్మ. మిరపకాయ బజ్జీల కంటే ఈ టేస్ట్ బాగుంటాయి. అసలు ఎంత రుచి ఉంటాయి అంటే అంత రుచి ఉంటాయి. తిని చూడు నువ్వు. నువ్వు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడైనా సరే మనం చలి పెట్టినప్పుడు, సాయంత్రం అయినా ఉదయం అయినా, ఇంట్లో వేడి వేడిగా తినాలనిపించినప్పుడు నాలుగు వంకాయలు ఇంట్లో ఉంటాయి మనకి. ఎప్పుడైనా ఆ నాలుగు వంకాయలు ఇట్లా నేను నూనెలు వేసుకొని తీసుకొని ఇంత పిండి కలుపుకొని చేసుకొని తింటే మంచిగా ఉంటాయి. నువ్వు మన షాపుల్లో పోయి కొనుక్కొచ్చుకోను, పిల్లలు పెట్టుకోను, మనం తినా చేతగాక కూసోను, అసలు అట్లా చేయకుండా. నువ్వు చెప్తుంటే నేను ఆగట్లేనత్తమ్మ, తినేసిన టేస్ట్ టేస్ట్ మంచి సూపర్ ఉంది. లోపల ధనియాల పొడి, కారం పొడి, ఫ్లేవర్ బాగుంటుంది. అది అది ఎక్కువ టేస్ట్ తెస్తుంది మనకి. అది ఎక్కువ టేస్ట్ తెస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చికాయనేమో మనం అది పేస్ట్ చేసి అల్లబెట్టి నూనెలు వేస్తాం ఇప్పుడు కాబట్టి. ఫస్టే మనం వంకాయ నూనె లేపుకున్నాం, ఎందుకంటే మెత్త ఉడకటానికి. పిండి ఉడికారికి వంకాయ ఉడకదుగా డైరెక్ట్గా వేస్తే, కాబట్టి మనం ముందే వంకాయను కొంచెం అంతా నూనె లేచి మెత్తబడంగానే తీసుకుంటే ఆ వేడికే మెత్తగా అయిపోద్ది. అట్లా వేసి తీసుకోవటమే. అట్లా వేసి తీసుకొని ఆ వేడికి మెత్తబడ్డ వంకాయని మనం పిండి ముందే కలిపెట్టుకున్నాం కదా, ఆ పిండిలో ముందు చేసుకుంటే ఎంత రుచి అంటే అంత బాగుంటుంది. చెప్తూనే ఉన్నా, నేను తింటూనే ఉన్నా పక్కన. తినడానికే కదా చేసింది, తిను. కానీ చాలా బాగుందమ్మా. నువ్వు కూడా తిను. ఇప్పుడు నేను వాగుతా. వాగేది ఎందుకు? ఇంకోటి తిను. అట్లా కాదు, నేను తిన్న ఫీలింగ్స్ చెప్తా. నాకు ఎట్లా అనిపించాయో, నిజంగా చాలా బాగుందత్తమ్మా. ఇంకో ఈ నిమ్మరసం కొద్దిగా పైన పిండిన కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇంకా పల్లీలు, ఇంకా చప్పదనం లేకుండా వంకాయ మధ్యలో ఆ ఉప్పు కారం మసాలా పెట్టినాక అవి తగులుతుండేవి. అదే ఇవి అసలు అన్ని టేస్ట్లు కలిపి తింటుండే అసలు సూపర్ అంటూ సూపర్ ఉంది. అసలు ఈ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ దాటిపోయింది అంతే కదా అత్తమ్మ. సూపర్ చేసింది అసలు అత్తమ్మ అయితే. ఆ పల్లీలు తగులుతుంటే, ఆ ఉల్లిగడ్డ తగులుతుంటే, ఆ కొత్తిమీర తగులుతుంటే, లోపల వంకాయ తగులుతుంటే అసలు నాకేమి ఇష్టం. వంకాయ ఇష్టపడని వాళ్ళే ఉండరు. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయి వాళ్ళకి. ఎందుకంటే మిరపకాయ తినరు, ఇది కారం ఉండదు కాబట్టి తినేస్తారు వాళ్ళు. అది కారం ఉంది కానీ పక్కా తీసి పెట్టి ఓన్లీ ఒక నాలుగు మిర్చిలు తినోళ్ళు అయ్యే. ఇది ఐదు మిర్చిలు తినొచ్చు, ఆరు మిర్చిలు. అవునత్తమ్మ. నామాసాలు అయితే 15 తినొచ్చు. నేను 10 డబల్ తినొచ్చావు. పల్లీలు కూడా బాగా ఉన్నాయి అత్తమ్మా. నేను పల్లీలతో ఫస్ట్ తిన్నాం, మిర్చి పళ్ళు, ఉల్లిపాయ ఇవన్నీ తిన్నాం. కానీ వంకాయల పల్లీలతో తింటుంటే టేస్ట్ చాలా బాగుంది. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వంకాయలు అందరికీ అందుబాటులో ఉంటాయి. బయట రెగ్యులర్గా కూరగాయలు వాడతాం కాబట్టి ఒకసారి కర్రీ కాకుండా పిల్లలకైనా మనకైనా ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, అంత సూపర్గా ఉన్నాయి. అసలుకి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బై బై.